హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇడ్లీ మంచూరియా చేస్తున్నాం. చాలా బాగుంటుందన్నమాట. ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీలతోటే చేసేయచ్చు. బయట మంచూరియా మర్చిపోతారు అనుకోండి, అంత బాగుంటుంది ఇడ్లీ మంచూరియా. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చుతుంది, అంత బాగుంటుంది. ఇది మన ఇంట్లో ఇడ్లీ మిగిలిపోయినప్పుడైనా, మనం డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు ఇడ్లీ వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను ఇంట్లో మధ్యాహ్నం ఉదయం వేసిన ఇడ్లీలతోటి మధ్యాహ్నం టైంలో చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇడ్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే మనం వేసుకోవటానికి కూడా బాగుంటుంది. అన్నీ ఇలాగే కట్ చేసేసుకున్నాను. ఈ ఇడ్లీ ముక్కల్ని అన్నీ పక్కన పెట్టేసుకొని మనం దానికి కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలో నేను వచ్చేసి ఓ చిన్న సైజు కప్పుతోటి ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను. వరిపిండి అన్నమాట ఇది. ఒక కప్పు బియ్యపిండి తీసుకుని హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. హాఫ్ కప్పు మాత్రమే సరిపోతుంది. కప్పు బియ్యపిండికి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ సరిపోతుంది. దీంట్లో టేస్ట్కి తగినట్టుగా కొంచెం కారం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకుండా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకుంటూ కలిపితే ఉండలు కట్టకుండా మనకి ఈజీగా వచ్చేస్తే, చూసారా, కరెక్ట్గా ఇలా ఉండే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనకి పిండి మందంగా లేదు, మరీ పలచగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా అయితే దీనికి మనం స్టవ్ పైన డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, బాగా హీట్ ఎక్కకూడదు, అలా అని మీడియంగా ఉంటే సరిపోతుంది. చక్కగా పిండిలో అలా ముంచి తీసి వేసుకోవాలన్నమాట. అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఇది వేసుకునేటప్పుడు కూడా హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. అంటుకోకుండా చక్కగా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగితే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. ఉట్టి కూడా తినేసేయచ్చు అన్నమాట, అంత బాగుంటాయి అన్నమాట మనకు ఫ్రై చేసిన తర్వాత. మిగతాయి కూడా అన్నీ ఇలాగే వేసేసుకున్నాను మొత్తం. నేను అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నపాయలు 4 రెబ్బలు పొట్టు తీసి సన్నగా తరిగాను అన్నమాట, అవి వేసుకున్నాము. అవి వేసిన తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను సన్నగా. ఇవి కూడా కొంచెం వేగాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన పెద్దలపై వేసుకుందాం ఒకటి. ఇది కూడా మనకు కొంచెం వేగనివ్వాలి, ఉల్లిపాయ కూడాను. ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత సోయా సాస్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా మనం మిక్స్ చేసుకుందాము. తర్వాత రెడ్ చిల్లీ టమాటో సాస్ అన్నమాట ఇది, 2 టేబుల్ స్పూన్స్ అంత వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకుందాం దీన్ని మనం. 1 నిమిషం అలా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం మనకు కుక్ అవుతున్నట్టుగా అనిపించినప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతుంది కదా, దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 1 గిద్ద నీళ్ళు ఉండే విధంగా. ఇది కొంచెం మనకి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయ కూడా వేసేసాము. దీంట్లో కొంచెం టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేస్తున్నాను. అన్నీ ఇంక ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటున్న వాటితోటే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మొత్తం వారం ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక 1 ఉడికి వచ్చిన తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసిన ఇడ్లీ ముక్కలు అన్నింటినీ వేసి ఒకసారి మిక్స్ చేసేద్దాం. అంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఒకసారి.
మొత్తం పట్టాలండి. పట్టిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మనకి ఇడ్లీ మంచూరియా రెడీ అయిపోయింది. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. లాస్ట్లో వేసిన ఆ పెద్దలపాయలు తినేటప్పుడు బాగుంటుంది అనమాట. మనం పచ్చిగా పైన వేసుకునే దానికంటే ఇలా వేసుకుంటే వాటికి కూడా సాస్ పట్టి బాగుంటుంది అనమాట టేస్ట్ కూడాను. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. బయట మంచూరియా మర్చిపోతారనుకోండి, ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.